వెల్కమ్ బ్యాక్ టు యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్. మన నెక్స్ట్ సెగ్మెంట్ యమ్మీ అండ్ హెల్దీ. అండ్ యమ్మీ అండ్ హెల్దీలో మనం ఏం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు, స్పెషలీ ప్రెగ్నెంట్ లేడీస్ గురించి స్పెషల్ ఎపిసోడ్ లో? చికెన్ వెజ్ స్టిర్ ఫ్రై. Chick-veg fry. Okay. So very fast to make. Okay. Chicken combination with vegetables తీసుకుంటే వెరీ హెల్దీ. ఓకే, అంటే ఫైబర్ ఇంకా ఇతర మైక్రోన్యూట్రియంట్స్ అన్ని కూడా మనకు వస్తాయి. సో చిక్ వెజ్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, బోన్లెస్ చికెన్, ఆనియన్ క్యూబ్స్, వెల్లుల్లి, క్యారెట్, అల్లం, క్యాప్సికమ్, కాజు ఫర్ గార్నిష్, ఎల్లుకాయలు హోల్ కానీ ఇట్లా ఫ్లేక్స్ అయినా పర్లేదు, టమాటో సాస్, పెప్పర్, స్ప్రింగ్ ఆనియన్స్, ఆయిల్, సాల్ట్, గ్రీన్ చిల్లీస్, సోయా సాస్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఇలా ఇప్పుడు అందరికీ చెప్తున్నారు కదా మీరు ప్రెగ్నెంట్ లేడీస్ ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి, అలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి. సో ఇంతకి మీ లవ్ స్టోరీ స్టార్ట్ చేద్దాం. నేను యాక్చువల్లీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాద్. అదేనా మీ తెలుగు? కవర్ చేసేసాను, ఇంకా ఆయిల్ చాలా తక్కువే పడుతుంది. సో ఐ థింక్ 2-3 టీస్పూన్స్. ఓకే, ఈ బోన్లెస్ చికెన్ వాష్ చేసి లిటిల్ సాల్ట్ వేసి ఉంచేస్తే అది మ్యారినేషన్కి సరిపోతుంది అంటే, తొందరగా కుక్ అయిపోతుంది. ఎక్కువ మసాలాలు వేయకుండా ఇందులో, అందుకే మన గరం మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు అట్లా ఏమీ లేవు. ఇట్స్ వెరీ లైట్ ఆన్ ద స్టమక్. ఓకే, అండ్ మెయిన్ ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చేది హార్ట్ బర్న్ వస్తుంది. అవును, సో ఏది తిన్నా ఇక్కడ మంటగా ఉంది, గుండెలో మంటగా, లేకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. సో దానికి ఏంటంటే ఇది అవాయిడ్ చేస్తుంది అన్నమాట ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని. అంటే ఎప్పుడైనా నాన్ వెజ్ ఇన్ కాంబినేషన్ విత్ వెజిటేబుల్స్ తీసుకుంటే ఇట్స్ ఎక్సలెంట్ అనమాట. అంటే మనం నాన్ వెజ్ అనగానే చాలా మంది ఒక 2 గంటల పని లేదు, మసాలాలు నూరేయాలి, ఇవి వేయాలి, అవి వేయాలి, ఇంతింత నూనెలు పోస్తాయి, అసలు అక్కర్లేదన్నమాట. యాక్చువల్లీ ఈ రెసిపీ నేను థాయ్ రెసిపీ, కొంచెం నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ మార్చాను, లైక్ స్టిర్ ఫ్రై సాసెస్ అని, అవి ఆయిస్టర్ సాస్, ఫిష్ సాస్, అవన్నీ ఉంటాయి. అవన్నీ కాకుండా మనకి ఇంట్లో ఈజీగా అందరి ఇళ్ళల్లో ఇప్పుడు ఏంటంటే సోయా సాస్, టమాటో సాస్ ఉంటుంది. అవును, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ప్యాన్ వేడెక్కింది. సో బోన్లెస్ చికెన్, చికెన్ ఇలా నూనెలో వేసినప్పుడు ఇమీడియట్లీ కలపకండి, అది కొద్దిసేపు ఫ్రై అయ్యి ఉడికినప్పుడు లేదా ఆటోమేటిక్గా కదులుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇట్లా తీస్తే అంటుకొని అంత ప్యాన్ అంతా పాడైపోతుంది, అంటే అది ముక్కలు విడిపోతాయి. ఓకే ఓకే, ఇలా కొద్దిగా ఉంచండి. సో మీన్వైల్ యాడ్ అల్లం. అల్లం యాక్చువల్లీ అల్లం ఘాటుగా ఉంటుంది, కానీ ఇలా వేసినప్పుడు మంచి ఒక స్వీటిష్ ఇది వస్తుంది. ఇలా ఇద్దరు రెసిపీలో అమ్మా ఉత్తిగా ఇందులో అన్నా. సో ఈ గార్లిక్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది, యాంటీసెప్టిక్, ఓకే అన్ని అన్ని ఇంకా ఇష్టం ఏమన్నా చెప్తాను. తొందర పడకు సుందర వదనా అంటే దీన్ని అడరావు, ఇంకా పూర్తి సెంటెన్స్ కంప్లీట్ చేయకుండా నోట్లో పెట్టేసుకున్నాను. అది ఎలా ఉంటుంది సుర్రు మంది ఈ చికెన్ ఇట్లా వైట్ గా అవుతుంది కదా, అంటే కుక్ అవుతున్నట్టు. ఇప్పుడు కదిలేచండి, అది వీరగదు. రైట్, ఇది టెక్నిక్ బాగుంది యాక్చువల్లీ. మన చికెన్ వేయగానే కలపటానికి ట్రై చేస్తే కింద అతుక్కొని, ఏయ్ నాయుడు గారు ట్రైనింగ్ బాగా ఉంది, నాయుడు గారు, మా ప్రతీక్ గారు, చైతన్య గారు, ఇలా మా చెఫ్లు అంతా ట్రైన్ చేసేసారు నన్ను. సో మామూలుగా మనం కారం వేసుకుంటాం కదా, ఇక్కడ వచ్చేసి ఇలా అంటే చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్ జస్ట్ ఆర్డినరీ ఎండుమిరపకాయలు మనం మిక్సీ వేసుకొని, సో మనం ఎంత కారం తినగలమో అంతే అంత వేసుకోండి, దేర్ ఇస్ నో మెజర్మెంట్. ఓకే, సో నేను ఇప్పుడు రఫ్గా వేస్తున్నాను. సో ఈ వెజిటేబుల్స్, ఈ చికెన్, ఓకే నెక్స్ట్. సో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము, అండ్ నెక్స్ట్ క్యారెట్, ఆనియన్స్, క్యాప్సికమ్,
స్ప్రింగ్ ఆనియన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ అండి, బ్లాంచ్ బ్లాంచ్ చేశాను. ఎందుకంటే కాలీఫ్లవర్ బ్లాంచ్ చేసేసి, లేదు మీకు గ్రీన్ కాలీఫ్లవర్ అదే బ్రోకలీ లాంటి బ్రోకలీ. పెప్పర్ హాఫ్ టీ స్పూన్. ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఈవెన్ చిల్లీస్ కూడా ఇష్టం ఉంటే గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు. స్పైసీ తినము అనుకుంటే యూ కెన్ అవాయిడ్. ఓకే, సడన్గా చూస్తే అసలు ఇందులో చికెన్తో చేసినావు అని ఎక్కడ తెలియలేదు. అది మనకి మొత్తం వెజిటేబుల్స్ నిండుంది కాబట్టి ఇట్స్ వెరీ హెల్దీ. నౌ ఫైనల్ అసలు సాస్ అన్నమాట, సోయా సాస్ 2-3 స్పూన్స్ టీ స్పూన్స్. సో ఇందులో సాల్ట్ మనకి కొంచెం ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ సాల్ట్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. సాల్ట్ ఉంటుంది ఇందులో, టమాటో సాస్. సో సోయా సాస్ కంటే ఆల్మోస్ట్ డబల్ తీసుకోవాలి. ఓకే, ఆ పులుపు తగ్గించడానికి. ఇందులో టెక్నిక్ ఆఫ్ కుకింగ్ ఏంటంటే హై ఫ్లేమ్ ఉండాలి, వెడల్పు ప్యాన్ ఉండాలి. ఓకే, అంటే ఫాస్ట్గా ఈ సాసెస్ ఆ వెజిటేబుల్స్ నుంచి వచ్చే వాటర్ డ్రై అప్ అవ్వాలి. ఓకే, యాక్చువల్లీ బేసిక్ థాయ్ రెసిపీ అయితే ఏంటంటే కొంచెం లిక్విడ్ ఉంటుంది, వాళ్ళు విత్ ప్లెయిన్ రైస్ కానీ నూడిల్స్ కానీ సర్వ్ చేస్తారు. ఓకే, సో ఇది ఏంటంటే, ఇది నేను మెయిన్ ఏంటంటే బాక్స్లో ర్యాప్, మన రోటీస్ ఉంటాయి కదా చపాతీని చేసుకొని దాంట్లో పెట్టేసిస్తే మన ప్రోటీన్ అండ్ వెజిటేబుల్ ఓకే కాంబినేషన్ వస్తుంది. సో ఇంకా అయిపోయింది కదా, హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్. ఓకే, సో ఒక ఎట్లా క్రిస్ప్నెస్ మెయింటైన్ చేయాలి మనం. ఓకే, వెజిటేబుల్ లిక్విడ్ వాటర్ అంటే మెత్తగా ఉడికిపోకూడదు. ఓకే, సో 2 మినిట్స్ అయిపోయింది కదా, సో ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమేనా? యా. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి మెయిన్ కలర్ఫుల్గా ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, దే విల్ ఈట్ అండ్ దే విల్ ఎంజాయ్. పిల్లలకు కూడా లైక్, సో ఇది ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్, ప్రోటీన్, విటమిన్స్. సో తీసేనా? సో ఇదే టైప్లో కుంపో చికెన్ అని ఉంటుంది. ఏంటండి కుంపో? కుంపో. ఓకే, సో అందులో ఏంటంటే ఇలాగే వెజిటేబుల్స్ ఉంటాయి, లైక్ వేసిన గుళ్ళు ఉంటాయి కదా, నానబెట్టేసి అవి వేస్తారు. ఓకే, యానిమల్ ప్రోటీన్ ప్లస్ వెజిటేబుల్ ప్రోటీన్. ఓకే, రెండు రెండు ఉంటాయి. నెక్స్ట్ క్యాషనట్ చికెన్, బేసిల్ చికెన్. సో బేసిల్ అంటే మన తులసి ఫ్యామిలీదో ఒక లీఫ్. సో అది కూడా చాలా మంచిది. సో అలా వేసుకొని చేసుకుంటే బేసిల్ అవుతుంది. ఓకే, సో బేసిక్ మాత్రం ఇదే, ఆల్ వెజిటేబుల్స్. సో వాళ్ళు మెయిన్ బ్యాంబూ షూట్స్ అని, ఆస్పరగస్ అని అలాంటి కొన్ని వేస్తారు. వెరీ వెరీ గుడ్. సో నేను జస్ట్ గార్నిష్ కోసం కొంచెం జీడిపప్పు, కొద్ది క్రంచీ ఫీల్ పెంచడానికి, అండ్ స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, డన్ డన్. నూడిల్స్తో కానీ, రైస్తో కానీ, రోటీతో కానీ, ఆర్ స్టార్టర్గా కూడా జస్ట్ స్నాక్ లాగా తీసుకుంటే ఇట్స్ కంప్లీట్ ఫుడ్ మీల్ కంప్లీట్. ఓకే, సో రెసిపీ పేరు చికెన్ వెజ్ స్టిర్ ఫ్రై. ఓకే, చిక్ వెజ్ స్టిర్ ఫ్రై. ఓకే, చిక్ వెజ్ స్టిర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చిన్న రీక్యాప్. చిక్ వెజ్ స్టిర్ ఫ్రై కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, ఉల్లి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, వెల్లుల్లి, క్యారెట్, అల్లం, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, జీడిపప్పు, ఎండుమిర్చి, చిల్లీ ఫ్లేక్స్, టొమాటో సాస్, మిరియాల పొడి, నూనె, ఉప్పు, పచ్చిమిర్చి, సోయా సాస్. తయారు చేసే విధానం: స్టవ్పై పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేయాలి. తర్వాత అల్లం తరుగు, వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, క్యారెట్, ఉల్లి ముక్కలు, క్యాప్సికం, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాలీఫ్లవర్ వేసి మగ్గనివ్వాలి. ఆ తరువాత మిరియాల పొడి, పచ్చిమిర్చి వేయాలి. ఇప్పుడు సోయా సాస్, టమాటో సాస్ వేసి పెద్ద మంటపై వేగనివ్వాలి. దీన్ని డిష్ అవుట్ చేసుకుని జీడిపప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే సింపుల్ అండ్ హెల్దీ చిక్ వెజ్ స్టిర్ ఫ్రై రెడీ. సో చూసారు కదా పాపలు, చిన్ని చిన్ని పాపలు, మీ గురించి స్పెషల్ గా చేసిన ఎపిసోడ్ అండి. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటాను. మన బ్యూటిఫుల్ అనురాధ గారు చెప్పిన మంచి మంచి హెల్దీ టిప్స్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ప్రెగ్నెంట్ లేడీస్కే కాదు, నార్మల్ వాళ్ళు కూడా తినచ్చు. సో అంత హెల్దీగా ఉన్నాయి అనమాట, తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి, ఓకే? ఫీడ్బ్యాక్ ఠీకే మా దగ్గర ఆయన వాట్సాప్ నంబర్ ఉస్కో మెసేజ్ కర్దు. ఓకే,
మనకు అర్థమైపోయింది. సో అనురాధ గారు చాలా నవ్వుతున్నారండి. సో యువర్ బ్యూటిఫుల్ స్మైల్, బ్యూటిఫుల్ హార్ట్ అండ్ బ్యూటిఫుల్ హ్యాండ్ ఆఫ్ కుకింగ్ చాలా చక్కటి నిజంగానే. అంటే అండ్ ప్రతిది కూడా దానికి ప్రతిదానికి ఒక విలువ ఉంటుంది. ప్రతి ఇంగ్రీడియంట్కి అనేది మా షోలో నేను చెప్తూ ఉంటాను. బట్ ఒక ఎక్స్పర్ట్గా మీరు వచ్చి ప్రెగ్నెంట్ లేడీస్ గురించి స్పెషల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హ్యావ్ సంథింగ్ ఫర్ యూ టుడోయి. మా ఎక్స్ప్రెస్ టీవీ తరఫు నుంచి, మా తరఫు నుంచి బోల్డ్ అంత ప్రేమ ఈ వెండి కుంకుమభరణ. సో మీరు ఎప్పుడు లైఫ్లో హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, మీరు ఏమనుకుంటే అది అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఎలా ఉంది మా షో? ఇట్స్ గ్రేట్. మెయిన్ మీ యాక్టివ్నెస్ చూసి నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, మై ఆనర్. సో మీరు ఎప్పుడు అలా నవ్వుతుండండి. ఆ నెక్లెస్ ఇస్తాను ప్రామిస్ చేశారు. సో నేను మా ఇంటికి వస్తే ఇస్తాను. ఇంటికి వస్తే ఇస్తానా? అయ్యో ఇంత బ్యూటిఫుల్గా నన్ను దత్తత తీసుకుంటా ఇంకేముంది. నేను కాసేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా తిరిగేసి వస్తాను. మన షెఫ్ గారు రెడీ అవుతారు నెక్స్ట్ సెగ్మెంట్ కోసం. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళకండి, అక్కడే ఉండండి, తీసుకోండి మన యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్లో లేదా ఎగ్ గరం గరం బ్రేక్. బేసికలీ ఇలాంటి ఫుడ్ తిన్న తర్వాత అసిడిటీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మడ్ హ్యాస్ ఆల్కలైన్ ఉంది. సో న్యాచురల్లీ ఉంది దాంట్లో. సో ఆ ఉండడం వల్ల అది పిహెచ్ లెవెల్ ని బ్యాలెన్స్ చేస్తుంది. సో త్రూ దాట్ అసిడిటీ అనేది రాదు. ఓకే.